ఆసియాలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క జాతరకు సమయం మేడారం మేడారం ఎల్లుండి నుండి ప్రారంభం కానుంది సమ్మక్క ప్రారంభం మేడారంలో ముందస్తు కోలాహలం కనిపిస్తోంది నాలుగు రోజుల ముందుగానే మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల్లో పికప్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ మొత్తంగా ఆరు వేల బస్సులు నడుపుతోంది ముప్పై లక్షల మందిని మేడారం తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ఆర్టీసీ బస్సులతో పాటు మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చారు సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మేడారం వెళ్లే దారి తెలిసేలా రూపొందించిన మేడారం రూట్ మ్యాప్ ను విడుదల చేశారు వనదేవతల దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వారికి పూర్తి సమాచారం తెలిసేలా ఈ మేడారం రూట్ మ్యాప్ వీడియోను రూపొందించామన్నారు భక్తులు అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లలో భాగంగా యాభై ఐదు ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్ సుమారు నాలుగు వేల ఎనిమిది వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రత్యేక మీడియా సెంటర్ కమాండ్ కంట్రోల్ రూమ్ విద్యుత్ కోసం ప్రత్యేక సబ్స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు ఈ మహా జాతర నిర్వహణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం అందుకు తగిన ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది మరోవైపు ములుగు జిల్లా గోవిందరావుపేటలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సందర్శనను ఇవాటి నుంచి నిలిపివేస్తున్నారు మేడారం సమ్మక్కసారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఇరవై ఆరు వరకు లక్నవరం సందర్శనను నిలిపివేస్తున్నట్లు తెలిపారు